ఇప్పుడు ఆపిల్ కర్బూజా స్మూతీ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ లో ఆపిల్ ముక్కల్ని వేసుకుంటున్నాం. ఆపిల్స్ లో ఎక్కువగా పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలానే ఆపిల్ లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఆపిల్ వాటర్ రిచ్ ఫ్రూట్. ఇప్పుడు ఆపిల్ ముక్కల్ని వేసుకుందాం. అలానే కర్బూజాని కూడా యాడ్ చేసుకుందాము. కర్బూజాలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బనానాని యాడ్ చేసుకుందాం. సో కర్బూజాలోను బనానాలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పాలుని యాడ్ చేసుకుందాం. పాలల్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, అలానే కాల్షియం కూడా ఉంటుంది. ఇక్కడ జస్ట్ కన్సిస్టెన్సీకి మాత్రమే పాలను తీసుకుంటున్నాము. తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం మంచిది. ఈ స్మూతీలో మనం హనీ గానీ షుగర్ గానీ యాడ్ చేయట్లేదు. దాని బదులుగా మనం బనానాని తీసుకుంటున్నాము. ఒక హాఫ్ బనానా, ఒక గ్లాస్ స్మూతీకి హాఫ్ బనానా సరిపోతుంది స్వీట్నెస్ కోసం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాము, వీటిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసుకున్నాము. ఆపిల్ కర్బూజా స్మూతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ ఆపిల్ కర్బూజా స్మూతీ రెడీ. ఆపిల్ కర్బూజా స్మూతీకి కావలసిన పదార్థాలు: ఆపిల్ ఒకటి, కర్బూజా ఒకటి, పాలు అరకప్పు, అరటిపండు ఒకటి. ఆపిల్ కర్బూజా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఆపిల్ ముక్కలు, కర్బూజా ముక్కలు, అరటిపండ్లు, కొద్దిగా పాలు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆపిల్ కర్బూజా స్మూతీ రెడీ.